సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి। అగ్రరాజ్యం అమెరికా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థైన చైనా మధ్య గత కొన్ని సంవత్సరాలుగా విభేదాలు కొనసాగుతున్నాయి। వాణిజ్య యుద్ధం రూపంలో అవి తారస్థాయికి చేరాయి। అయితే ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చైనాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టైం బాంబ్ తో పోల్చారు। అది ఏ క్షణమైనా పేలిపోవచ్చని తీవ్ర వ్యాఖ్యలు చేశారు। వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇది మనకు మంచిది కాదు, ఎందుకంటే సమస్యల్లో చిక్కుకున్న చెడ్డవాళ్ళు చెడ్డ పనులు చేయొచ్చు అంటూ జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు। చైనాలో వృద్ధి మందగించిందని, దీనికి తోడు అక్కడ పనిచేసే వారికంటే రిటైర్ అయిపోయే వారి సంఖ్య అధికంగా ఉండడం సమస్యాత్మకంగా మారిందని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు। ఇంకా బీజింగ్ చర్యలను వాషింగ్టన్ జాగ్రత్తగా గమనిస్తోందని, దాంతో పోర్ను కోరుకోవటం లేదని బైడెన్ వెల్లడించారు। అలాగే బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టును ఆయన ఓ రుణ ఉచ్చుగా అభివర్ణించారు। ఈ ప్రాజెక్టు కింద రుణం పొందాలనుకునే దేశాలు చైనా షరతును ఖచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుందన్నారు। ఇప్పటివరకు చైనా బైడెన్ చేసిన అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు ఇవేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు। దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ దూకుడు, ఆ దేశ మోసపూరిత ఆర్థిక విధానాలపై బైడెన్ కఠిన వైఖరి తీసుకోనున్నారని ఈ వ్యాఖ్యలు నిదర్శనమంటున్నారు।